హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారంతా? నా పేరు రమ్య, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య టాక్స్. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీ అందరికీ నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు బేబీ ర్యాపింగ్ గురించి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయమన్నాను. సో చూసారు అండ్ రెస్పాన్స్ అయితే బాగానే ఉంది. అండ్ సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో సో వాళ్ళకి వీడియో బాగా యూజ్ అవుతుంది. సో నేను ఈ వీడియోలో మీకు బేబీ ర్యాపింగ్ అండ్ స్టైలింగ్ గురించి నేను మీకు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ర్యాపింగ్ క్లోత్స్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ టైప్స్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనకి న్యూ బార్న్ క్లాసెస్ స్టార్ట్ చేసే ముందు మనకి స్టెప్ బై స్టెప్ అయితే వద్దాము. ఫస్ట్ అయితే బేబీ ర్యాపింగ్ అనేది నేను మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్, ఎన్ని క్లాత్స్ ఉన్నాయి అండ్ వాటిలో ఎన్ని టైప్ ఆఫ్ డిఫరెంట్స్ ర్యాపింగ్స్ ఉన్నాయి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ర్యాపింగ్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో నేను మీకు ఇప్పుడు ర్యాపింగ్ క్లాత్స్ గురించి చూపిస్తాను. అండ్ మనకి దీంట్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ ఉంటాయి, బట్ మనం బేసిక్గా అంటే బేసిక్ వాళ్ళకి ఒక 4 to 5 క్లాత్స్ యూజ్ చేస్తే పర్వాలేదు. సో కంప్లీట్గా అన్ని క్లాత్స్ యూజ్ చేసిన అవసరం లేదు. సో మనకి బేసిక్ ఒక 4 to 5 క్లాత్స్ ఉంటే చాలన్నమాట. సో ఫస్ట్ మనకి ర్యాపింగ్ అనేది వచ్చింది అంటే ఆటోమేటిక్గా మీరు గేమ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. అంటే మనకి ర్యాపింగ్ ఎలా చేయాలి అనేది వచ్చింది అంటే మనం ఏ డిఫరెంట్ టైప్ క్లాత్ యూజ్ చేస్తున్నా అది అవుట్పుట్ అయితే చాలా బెస్ట్గా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనకి బేసిక్ క్లాత్ నేను మీకు చూపిస్తాను. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ చీజ్ క్లాత్. సో ఇది వచ్చేసి చీజ్ క్లాత్ అంటారు. సో ఇవి మనకి ఎక్కడ అవైలబుల్ ఉంటాయి అంటే వరై స్టోర్లో చాలా వరకు అవైలబుల్ ఉంటాయి. సో కొన్ని అవైలబుల్ లేనివి ఆన్లైన్లో, అంటే కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. మెద్రాస్ ప్రాప్ స్టోర్ ఉంది, ఇంకా వరై స్టోర్ ఉంది. సో వరైలో దొరికితే ప్రాబ్లం లేదు. సో అక్కడ కూడా అవైలబుల్ లేకపోతే మెద్రాస్ ప్రాప్ స్టోర్లో ట్రై చేయొచ్చు, లేదంటే లిటిల్ హౌస్ అని ఇంకొక వెబ్సైట్ ఉంది, సో అక్కడ ట్రై చేసుకోవచ్చు. సో ఇదైతే నేను వరై స్టోర్లోనే తీసుకున్నాను. ఇది ఫస్ట్ క్లాత్, మనం ఏ టైప్ ఆఫ్ క్లాత్స్ యూస్ చేస్తున్నామో సో ఆ క్లాత్స్ మీకు చూపిస్తాను. దాని తర్వాత ప్రాసెస్ ఏంటి అనేది తర్వాత చూపిస్తాను. ఇది వచ్చేసి ర్యాప్ చీజ్ క్లాత్ అండ్ ఇది వచ్చేసి జెర్సీ క్లాత్ అంటారు. సో ఫస్ట్ అయితే మీరు నేమ్స్ బుక్లో నోట్ చేసుకుని పెట్టుకోండి. సో దాన్ని బట్టి మీకు జెర్సీ క్లాత్ ఎక్కడ యూస్ చేస్తాము, చీజ్ క్లాత్ ఎక్కడ యూస్ చేస్తాము అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నేను నెక్స్ట్ ఫర్దర్గా చెప్తుంటాను. సో ఫస్ట్ అయితే క్లాత్ డిఫరెన్స్ చూపిస్తున్నాను అంతే. సో ఇది వచ్చేసి జెర్సీ క్లాత్ అంటారు. సో ఇదైతే కొంచెం స్ట్రెచబుల్ ఉంటుంది ఈ క్లాత్ వచ్చేసి. సో బేబీకి మనం ఫస్ట్ యూజ్ చేసే క్లాత్ ఇది. సో ఇది చాలా స్ట్రెచబుల్ ఉంటుంది, లైక్ మనకి బనియన్ క్లాత్లా ఉంటుంది అనమాట. ఫుల్ స్ట్రెచ్, చాలా స్ట్రెచ్ అవుతుంది. సో ఇది చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి జెర్సీ క్లాత్ అంటారు. వచ్చేసి వూల్ క్లాత్, ఇది వచ్చేసి వూల్ ర్యాప్. సో వీటితో కూడా బేబీకి ర్యాప్ చేయొచ్చు, వీటిని వూల్ ర్యాప్స్ అంటారు. సో మనకి ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఊల్కింట్ ర్యాప్ అంటారు. సో ఇవైతే ఇప్పుడు చూపించిన 3 మీకు వరై స్టోర్లో దొరుకుతాయి. సో ఇదైతే మనకి అక్కడ అవైలబుల్ లేదు. సో నేను లిటిల్ హౌస్లో తీసుకున్నాను. ఈ సెకండ్ లేయర్గా యూజ్ చేసే క్లాత్ అనమాట ఇది. సో లేయర్స్ అనేది మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే క్లాత్ డిఫరెన్స్ చూడండి అండ్ ఎలాంటి టైప్ ఆఫ్ ర్యాప్స్ ఉన్నాయో ఫస్ట్ దాని గురించి డిస్కస్ చేస్తాం. ఇంకొకటి వచ్చేసి ఇది వచ్చేసి నెట్ ర్యాప్ అంటారు. ఈ క్లాత్ చాలా పలుసగా ఉంటుంది అండ్ వీటిని మనం నెట్ ర్యాప్స్ అని చెప్పేసి ఇవి బేబీకి యూజ్ చేస్తామన్నమాట. అవుట్పుట్ అయితే ఇవన్నీ చాలా బాగుంటాయి అండ్ వీటి ఫొటోస్ కూడా నేను పైన షేర్ చేస్తాను. సో ఏ టైప్ ఆఫ్ ర్యాప్స్ మనం బేబీకి యూజ్ చేస్తాము సో వాటి గురించి నేను మీకు చెప్తాను. ఫస్ట్ మనం బేబీకి యూజ్ చేసే ర్యాప్ వచ్చేసి జెర్సీ ర్యాప్. బేబీకి మనకి ర్యాప్ చేసేటప్పుడు ఎంత స్ట్రెచ్ అవుతే అంత నీట్గా వస్తుంది అనమాట బేబీ ర్యాపింగ్ అనేది. సో నేను పక్కన మీకు వీడియో కూడా పోస్ట్ చేస్తాను. సో ఆ టైప్లో చేస్తూ ఉంటామన్నమాట. మెయిన్ ర్యాప్గా ఫోటోషూట్ చేయొచ్చు, లేదు అంటే ఇన్నర్ ర్యాప్గా చేయొచ్చు. దీనిపైన ఫస్ట్ మనం చేసే ర్యాప్స్ అన్ని వీటితోనే ఉంటాయి. ఫస్ట్ ఇన్నర్గా మనం ఇది యూజ్ చేసిన తర్వాత అవుటర్ లేయర్ వచ్చేసి మనకి చీజ్ ర్యాప్ యూజ్ చేయొచ్చు, లేదు అంటే వూల్ ర్యాప్ యూజ్ చేయొచ్చు, లేదు అంటే నెట్ ర్యాప్ యూజ్ చేయొచ్చు. నేను ఇందాక చెప్పిన ర్యాప్స్ అనేది అవుటర్ లేయర్స్ అనమాట. ఓన్లీ జెర్సీ ర్యాప్ వచ్చేసి ఇన్నర్ లేయర్. సో మీరు ఫస్ట్ ఇన్నర్ లేయర్ జెర్సీ ర్యాప్ యూజ్ చేసిన తర్వాతనే మీరు అవుటర్కి ఏ లేయర్ అని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది అనమాట మనకి ఈ టైప్ ఆఫ్ క్లాత్స్ మనం యూజ్ చేస్తాము. బేబీకి అవుట్లుక్ బాగా కనపడాలి అంటే జెర్సీ ర్యాప్ పైన అవుటర్ లేయర్కి మనం వేరే ర్యాప్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఈ ర్యాపింగ్ అనేది స్టార్ట్ చేసే వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట.
సో ఎవరైతే కొత్తగా ర్యాపింగ్ క్లాసెస్ నేర్చుకుని ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నారు అంటే బేసిక్ కొన్ని థింగ్స్ అనేది మీరు తీసుకోండి. సో ఎలాంటివి అంటే ర్యాప్ క్లాత్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జెర్సీ ర్యాప్లో ఒక 2 కలర్స్ తీసుకోండి, నెక్స్ట్ చీజ్ ర్యాప్లో ఒక 2 కలర్స్, అలా మీరు ఒక 2 కలర్స్ తీసుకుంటే చాలు. మరి ఓవర్గా అన్ని కలర్స్ తీసేసుకుని ప్రతిదీ చేయాలి అని అనుకున్నా కానీ మనకి అవ్వదు అనమాట. సో బేసిక్గా మనం యూస్ చేసే కలర్సే రిపీటెడ్గా యూస్ చేసినా బాగుంటుంది బేబీకి. సో ఎలాంటి అంటే మనం ఒక్క క్లాత్ని డిఫరెంట్ వేస్లో మనం చూపించచ్చు అనమాట బేబీకి అవుటర్ లుక్ అనేది. సో 2 కలర్స్తోని మేనేజ్ చేయొచ్చు స్టార్టింగ్ అయితే. బేబీ బ్రాప్స్ అనేది ఎలా డిజైన్ చేస్తాము అంటే ఎక్కడ చేయొచ్చు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే బేబీ బ్రాప్స్ క్లాత్స్ అయితే ఇవి, అండ్ నెక్స్ట్ మీకు బ్రాపింగ్ ఎలా చేస్తాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. సో ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం.